మాట మిస్ అయ్యిందంటే మా అన్నకు నచ్చదు. నిమిషాల్లో నీ ముందు ఉంటుందన్న నీ అమౌంట్ నా ఫ్రెండ్ కాల్ చేసిన కృతిక్, నేను వినోదన్ రా. ఎందుకు ఫోన్ చేశా?
కాలేజీ ఫీజు కోసం నేను జియన్ టైగర్ వద్ద అప్పు తీసుకున్నాను కదరా, దాన్ని కట్టలేదు, నన్ను జియన్ టైగర్ కిడ్నాప్ చేశాడు రా, ఎలాగైనా డబ్బు తీసుకురారా ప్లీజ్ రా. జియన్ టైగర్ ఎంతైనా సరే వన్ అమౌంట్ వన్ ముఖాన్ని పారేసి నిన్ను షేవ్ చేసుకుంటాను వస్తాను. తొందరగా రారా. హలో కృతిక్, ఏంట్రా ఫోన్ చేశావు? రే యోగి, వినోద్ గారిని లాక్కెళ్ళారంట్రా, ఏదో డబ్బు కట్టాలంట్రా, దీని అమ్మ జీవితం. రేయ్ యోగి, నీతో మాట్లాడుతూ ఆ టెన్షన్లో నీ తల పగలగొట్టానరా. రే ఎవర్రా అతను? సార్ హలో, సార్ సార్ ఏమైంది సార్? ఛే, హలో యోగి చనిపోయాడ్రా. కృతిక్ ఏంట్రా నువ్వు చేసింది? చనిపోయాడా? రేయ్ బ్యాగ్లో అడ్రస్ గీన ఉంది, అట్లా చూడరా. సరే చూస్తాను. రే బ్యాగ్లో డబ్బు ఉందిరా. ఏంటి డబ్బా? రే సరింగా చూడరా, డబ్బేనా? సరేరా ఎత్తుకోరారా అది. యోగి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాడు చనిపోయాడంటుంటే నువ్వు ఆ డబ్బు ఎత్తుకోరామంటున్నావు కదరా, ఒకరు డబ్బు తీసుకోవడం మహాపాపం రా. హలో కృతిక్, ఇప్పుడు వినోదిని కాపాడుకోవాలంటే ఆ డబ్బు అవసరమేరా? ఎలా తీసుకొని వస్తావో నాకు తెలియదు, కానీ తీసుకురావాల్సిందేరా ప్లీజ్. హలో యోగి, వినోద్ కోసం చక్కని బంగారం, ఇది ఎనిమిది దిక్కుల సింధూరం. హలో టైగర్. ఎక్కడున్నావరా? నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను టైగర్. రేయ్ అక్కడ ట్యాంక్ ఉందా, అక్కడికి రా. ట్యాంక్ దగ్గరికి రావాలా? హలో టైగర్, ట్యాంక్ దగ్గరకు వచ్చేసాను. ఆ ట్యాంక్ దగ్గర పెట్టి వెళ్ళిపోరా. సరే టైగర్. ఎలా ఎలా కనుగోవాలేను ఈ జియన్ టైగర్ని? ఎలా కనిపెట్టేది? ఎలా 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 కనుగోవాలి? ఎలా ఎలా కనిపెట్టాలి? మొబైల్ బ్యాగ్లో వేస్తే వాళ్ళ నెట్వర్క్ అంతా చెప్తుంది, వాళ్ళు చేసే పనులు అన్నీ పెట్టుకుంటారు. గూగుల్ ఆన్ చేసి పెడితే బాగుంటుందా, అలాగే పెడితే బాగుంటుందా? గూగుల్ ఆన్ చేసి పెట్ట. ఈవి బండి దగ్గర ఉన్న ట్యాంక్ కాడ క్యాచ్ ఉంది, పెట్టుకారండి రా. ఓకే టైగర్. ముందుంటుంది.
అన్నా, బ్యాగ్ తీసుకోవచ్చానన్నా. అన్నా నేను చెప్పలేదా 3 మినిట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, 2 మినిట్స్ లోనే క్యాష్ వచ్చింది. రై, గూగుల్ మ్యాప్ ఆన్ లో ఉందేరా, లొకేషన్ కనుగొందాం. అవును కృతిక్, ఆన్ లోనే ఉంది. నా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు అని నేను అనుకోలేదు. నీ గూడు చెదిరింది, నిన్నెవరు కొట్టారు, నిన్నెవరు తిట్టారు? రేయ్, నీలాంటి వాడి దగ్గర ఏముందిరా, అలా జియన్ టైగర్ ఉంటే నా పొజిషన్ ఆ లెవెల్లో ఉంటుందిరా. రేయ్, ఫ్రెండ్ అని ప్రాణాలతో వదిలేస్తున్నాను రా, అదే నీ ప్లేస్లో మరొకడు ఉంటే ఈ పాటిగా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హీరా, ఒకే బిడ్డు, ఒకే కంచు, ఒకే టీని ముగ్గురు పంచుకొని తాగాం కదరా, నన్ను మీకు ఎలా అనిపించిందిరా మోసం చేయాలని? నమ్మక ద్రోహి, గుండె పోటు వస్తే తట్టుకోగలను కానీ వెన్ను పోటు పడిస్తే తట్టుకోలేనురా. ఏంటో చూడు. కృతికలో ఉన్న ఆవేశాన్ని రెచ్చగొడితే ఆయనకు ఆయుష్యం తగ్గుద్ది. మీ ఫ్రెండ్తో పాటు నిన్ను కానీ పై నుంచి కింది వరకు చీల్ చేసి ఫుట్బాల్ ఆడుకుంటాను నా కొడక.
టు బాటమ్ గాంచలే. Hey! కృతికితో స్నేహం చేస్తే ఖుషిగా ఉంటారా? కృతికిని మోసం చేస్తే శ్మశానానికి శవానిలా మారిపోతావు. కృతికకు కొంచెం తిక్కుంది, కొంచెం లెక్కుంది. ఆ లెక్కలు నా తిక్కతో తేలిస్తా. రేయ్, వాడు మా ఫ్రెండ్ రా. ఫ్రెండా? ఫ్రెండ్ అయితే కాలాలు మారవచ్చు, కళ్ళలో మార్పు రావచ్చు, మనసులో మార్పు రావచ్చు, మదిలో తలుపులోకి మార్పు రావచ్చు, కానీ మీ స్నేహంలో మార్పు ఎలా వచ్చిందిరా? ఎప్పుడు మొదలైనా, ఎలా మొదలైనా మొదటి పరిచయం మనసుని తాకేదే స్నేహం. ఆకలితున్న కడుపు, ఖాళీగా ఉన్న జేబి, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఇదే మా చిత్రానికి సూత్రం. శుభం. నెక్స్ట్ మంత్ సెకండ్ పార్ట్.